పండితుడు జ్ఞాని ఆధ్యాత్మికోన్నతులు సమకాలీకులైనప్పటికీ పరస్పరం కలవకుండానే ఈ లోకం నుండి దాటిపోవచ్చు ఇరువురు హృదయ సామ్రాజ్యాధిపతులైన కారణం చేత ఒకే రకమైన భావ సమాధిని అనుభవిస్తుండడం చేత ఒకరినొకరు కలిసి చర్చించదగిందేమీ ఉండదు ఇద్దరూ పరిపూర్ణులే కాబట్టి ఒకరి ద్వారా మరొకరు కొత్తగా తెలుసుకోదగిందేమీ ఏమీ ఉండకపోవచ్చు తనని తాను విస్మరించి నవ నవోన్మేషమైన దాన్ని చూడడంలోనే నిమగ్నమైన మనిషికి ప్రయత్నపూర్వకంగా ఒక పని చేయాలని కానీ ఒకరిని కలవాలని కానీ ఉండే అవకాశం లేదు అతడి ఆనందానికి ఎప్పుడూ ఏ కొరత ఉండదు కాబట్టి అతడు ప్రత్యేకంగా తలపెట్టే కార్యమంటూ ఉండదు తటస్థపడ్డవారిని చూడడం వారు అడిగిన మాటకు సమాధానం చెప్పడంతోనే సరిపోతుంది అలాంటి ఇద్దరు జీవన్ముక్తులు కలవడం తటస్థించపోయినప్పటికీ మ మధ్యకాలంలో ఒకరు దేహం చాలించినప్పటికీ ఆ ఇద్దరి మధ్య ఉన్న దృష్టి సారూప్యాన్ని గమనించిన వారు వీరిద్దరూ సమావేశమై ఉంటే ఎలా ఉండేదో ఒక ఊహాగానం చేయడం కద్దు ఆకాశంలో ఇద్దరు సూర్యులు కనిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందేమోనని అనిపించవచ్చు కానీ ఆకాశంలో సూర్యుడు ఎప్పుడూ ఒక్కడే నిజమైన ఆధ్యాత్మికోన్నతికి అందుకున్న వారు ఒకరిలో ఒకరు మిళితమైపోతారు వారసలు విడివిడి వ్యక్తులైతే కథ వేర్వేరుగా కనిపించడానికి దేహదారులు కాబట్టి ఇద్దరుగా కనిపిస్తుంటారే కానీ జీవన్ముక్తులైన కారణం వల్ల ఇద్దరిలో ఎవరు నోరు విప్పి మాట్లాడినా ఒకటే సత్యమే ప్రకటితమవుతుంది ఇది గ్రహించలేని వారు ఈ పురుషుల్ని ఏవో అనవసర ప్రశ్నలు వేస్తుంటారు బొంబాయి పట్టణంలోని ఒక సామాన్య గృహంలో సంసారిగా నివసించి కాలం చేసిన మహనీయుడు నిసర్గదత్త మహారాజును రమణ మహర్షిని గురించి మీ అభిప్రాయం ఏమిటండి అని ఒకరు అడిగారు మేమిద్దరము ఒకే రకమైన సనాతన స్థితిలో ఉన్న వాళ్ళమే ఆ విషయం అలా ఉంచండి మీకైతే మీ పేరు మీ శరీరము తప్పితే మిమ్మల్ని గురించి మరేమీ తెలియదు రమణ మహర్షి గురించైనా అంతే తెలిసే వీలుంటుంది ఆయన్ని గురించి అంతకన్నా ఏమి తెలుసు కాబట్టి నన్ను ప్రశ్న అడుగుతున్నారు అని సమాధానమిచ్చాడు నిసర్గదత్తుడు అప్పటికీ ఊరుకోక ఆ పృచ్చకుడు మీరు మహర్షిని కలిసి ఉంటే ఏమై ఉండేదంటారు అని సంభాషణను పొడిగించాడు బహుశా ఇద్దరము సంతోషపడుండేవాళ్ళమనుకుంటాను నాలుగైదు మాటలు కూడా మాట్లాడుకుని ఉండవచ్చు అన్నాడు ఆ అద్వైతి ఆయన మిమ్మల్ని జీవన్ముక్తుడిగా గుర్తించి ఉండేవాడంటారా అని సాగతీశాడు ఆ వ్యక్తి తప్పకుండాను మనిషిని మనిషి గుర్తించగలిగినట్లే జ్ఞాని అయిన వాడు మరో జ్ఞానిని ఇట్టే గుర్తించగలడు మీరు స్వయంగా అనుభవించిందే మీరు మెచ్చుకోగలుగుతారు మీ అనుభవంలోకి రాని గుణాన్ని మీరు గ్రహించలేరు అన్నారు నిసర్గదత్తుడు అరుణాచల రమణుణ్ణి కలవాలనుకున్న వారిలో కూడా రకరకాల వారు ఉండేవారు రమణుడు విరూపాక్ష గుహలో ఉండే కాలంలో పండితుడైన శివగంగ పీఠాధిపతి ఒకరు తనని కలిసే నిమిత్తం వచ్చారని చెబుతూ రమణులు ఇలా అంటారు వారు శిష్యులతో వచ్చి తిరువన్నామల నగర సత్రంలో బస చేసి నన్ను అక్కడకు రమ్మని ఆహ్వానించారు మనమేమి పండితులము పోయేందుకు మనకేమి అర్హత ఉన్నదని రానన్నాను వారది విని తామే శిష్యులతో బయలుదేరి పెద్ద పళ్ళెంలో సరిగంచు శాలువ నూట పదహారు రూపాయలు పెట్టుకున్న వద్దకు రావాలని కొండ ఎక్కుతూ ఉంటే నేను ములైపాలు తీర్థం వద్ద నుండి కమాండలం పట్టుకుని విరూపాక్ష గుహకు పోతున్నాను ఆ మధ్యన ఉన్న వృక్షం వద్ద ఉభయలము కలుసుకున్నాము వారు పళ్ళన్నా ముందు పెట్టి ఇది తాము స్వీకరించాలి అంటే నేను సమ్మతించలేదు కడకు డబ్బు వారే ఉంచుకుని శీతాకాలంలో కప్పుకోవడానికి ఉపయోగపడుతుంది శాలువా గ్రహించండి అని బలవంత పెట్టారు తిరస్కారం కూడదని అది మాత్రం తీసుకుని సరిగా అంతా చింపి ఉంచి అంచులు కుట్టి కప్పుకుంటూ వచ్చాను వారు వెంటనే వెళ్ళారు అప్పటికే చాలా వృద్ధులు ఇక్కడికి వచ్చి వెళ్ళిన కొద్ది రోజులకే సిద్ధి పొందారు అన్నారు వారేమైనా భగవాను ప్రశ్నించారా అన్నాడు ఒక భక్తుడు ప్రశ్నించటానికి ఏమున్నది వారు మంచి వివేకం కలవారు పండితులును నన్ను చూసిన వెనుక తమ సమీపస్తులతో సుఖీ అంటే రమణుడే సుఖీ ఇలాంటి సుఖం నాకు వెయ్యి జన్మలకైనా లభించడం దుర్లభం అని అన్నారట వారు అంటూ ముగించారు రమణుడు పాండిత్యానికి ఉండే ప్రయోజనాలు పాండిత్యానికి ఉన్నాయి కానీ ఆత్మజ్ఞానం వల్ల లభించే అత్యంత సుఖం సాఫల్యం వేరు మనస్సు మెదడు మనస్సు మెదడులో పుట్టిందనుకుంటారు కానీ మెదడు ఎక్కడ ఉన్నది శరీరంలో ఉన్నది శరీరమే మనస్సు చేసిన కల్పన అని నేను అంటున్నాను శరీరాన్ని అందులోని మెదడును సృష్టించినది మనస్సే ఆ మెదడు తన స్థానమైనట్లు నిర్ణయిస్తున్నది మనస్సే